సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ ఇది మొక్కలకు బలమైన ఎరువు ఈ సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ని మొక్కలకు ఏ విధంగా అందించవచ్చు ఎంత మోతాదులో ఇవ్వాలి దీని ధర ఎంత ఉంటుంది ఎక్కడ లభ్యమవుతుంది అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ సీవీడ్ అనేది మనకి సముద్రంలో దొరికే నాచు మొక్కలు ఇవి ఇందులో చాలా రకాలు ఉంటాయి కానీ ఇందులో మనకు ఉపయోగపడేవి అంటే వ్యవసాయ రంగంలో ఉపయోగపడేవి రెండు రకాల జాతులు ఉంటాయి ఒకటి ఆస్కోఫిల్లం ఫిల్లం మరొకటి కెల్ప్ జాతిది ఈ ఆస్కోఫిల్లం నూడోసం అనేది మనకి ప్రాసెస్ అంతా జరిగిన తర్వాత నలుపు రంగులో మనకి మనకు దొరుకుతుంది అదే కెల్ప్ జాతిది అయితే కనుక ఆకుపచ్చ రంగులో మనకి పొడి రూపంలో కానీ ద్రవ రూపంలో కానీ దొరుకుతుంది ఎక్కువగా వ్యవసాయ రంగంలో ఉపయోగించేది ఆస్కోఫిలం న్యూడోసమ్నే ఎక్కువగా వాడుతూ ఉంటారు ఈ ఆస్కోఫిల్లం న్యూడోసిమ్ అనేది మనకి ఇది ఉత్తర అట్లాంటిక్ మహాసముద్ర ప్రాంతాలలో ఎక్కువగా పెరిగే సముద్రపు నాచు మొక్క ఈ ఆస్కోఫిలం న్యూడోసిమ్ అనేది చూడడానికి చాలా పొడవుగా ఉంటుంది అదేవిధంగా దీని మొక్క యొక్క జీవితకాలం చూసుకున్నట్లయితే పది నుంచి పదిహేను సంవత్సరాల పాటు ఇది జీవిస్తుంది దీని ప్రత్యేకత ఏంటంటే ఈ మొక్కని వృద్ధి చేయటం అనేది అంటే ఎక్కువగా పెరగడం అనేది దీని ప్రత్యేకత ఈ సీవిడ్ ఎక్స్ట్రాక్ట్లో మొక్కకు కావాల్సిన ప్రధాన పోషకాలు అనేది లభిస్తుంది అందులో మనం చూసుకున్నట్లయితే నైట్రోజన్ బాస్వరం పొటాషియం రైతులందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే యూరియా మనం బస్తాలు వాడతాం ఆ యూరియాలో వాడే ఆ బలం అనేది ఈ సీవీడ్లో దొరుకుతుంది అదేవిధంగా పొటాష్ ఏదైతే వాడతామో అది కూడా దొరుకుతుంది సింగిల్ సూపర్ పాస్పేట్ ఏదైతే వాడతామో అది కూడా ఇందులో మనం వాడే ఈ సీవిడ్ ఎక్స్ట్రాక్ట్లో ఈ మూడు రకాల పోషకాలతో పాటు ఇంకా సూక్ష్మ పోషకాలు కూడా ఉంటాయి అవేంటి అని చూసుకున్నట్లయితే కాల్షియం ఉంటుంది మెగ్నీషియం ఉంటుంది సల్ఫర్ ఉంటుంది జింక్ ఉంటుంది బోరాన్ ఉంటుంది దీంతో పాటు ప్రోటీన్స్ ఎంజైమ్స్ మొక్కకు కావాల్సిన అన్ని రకాల పోషకాలు అనేది మనకి సీవీడ్ ఎక్స్ట్రాక్ట్లో లభ్యమవుతుంది సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ని వాడడం వల్ల ఉపయోగాలుగా కనుక చూసుకున్నట్లయితే ఈ సీవీడ్ మనం వాడినప్పుడు నీటి ఎద్దడిని పూర్తిగా తట్టుకుంటుంది మనం ఎప్పుడైతే నీళ్ళు ఇవ్వాలనుకుంటామో ఆ టైంలో మనం నీళ్ళు ఇవ్వలేకపోయినా అదేవిధంగా వర్షాలు రావాల్సిన టైంలో వర్షాలు రాకపోయినా సరే ఈ సీవీడ్ ఎక్స్ట్రా అంటే మనం వాడినప్పుడు నీటి అద్దెని పూర్తిగా తట్టుకుంటుంది దీనివల్ల మొక్క ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది ఈ సీవిడ్ వాడడం వల్ల మరొక ఉపయోగం ఏంటంటే వాతావరణంలో జరిగే మార్పుల వల్ల ఒత్తిడి కారణంగా మొక్కలు అనేవి వీక్ అవడం జరుగుతుంది ఉదాహరణకి చలికాలంలో పూత సరిగ్గా రాకపోవడం లేదా మొక్క సరిగ్గా ఎదగకపోవడం వంటివి మనం గమనించవచ్చు అదేవిధంగా వేసవి కాలంలో కూడా పూత అనేది రాలిపోవటం లేదా వచ్చిన పూత సరిగ్గా నాణ్యంగా ఉండకపోవటం కాయ పరిమాణం సరిగ్గా పెరగకపోవటం ఇలాంటివి కూడా మనం గమనిస్తూ ఉంటాం అదేవిధంగా వర్షాలు ఎక్కువైనప్పుడు కూడా తెగుళ్ళ సమస్యలు కావచ్చు పురుగుల సమస్యలు కావచ్చు అధిక వర్షాల వల్ల లేదా వాతావరణ మార్పుల వల్ల మొక్క అనేది ఆగిపోయి అధిక ఒత్తిడి వల్ల మొక్క అనేది క్షీణించిపోవడం జరుగుతుంటుంది ఇలాంటి సమస్య కూడా రాకుండా మనకి ఈ సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ వాడడం వల్ల మరొక ఉపయోగంగా చూసుకున్నట్లయితే మొక్కల్లో వ్యాధి నిరోధక శక్తి అనేది పెరుగుతుంది దీనివల్ల తెగుళ్ళు కానీ పురుగులు కానీ ఎక్కువగా రాకుండా ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఈ సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ని వాడడం వల్ల వేరు వ్యవస్థ అనేది చాలా దృఢంగా రావడాన్ని మనం గమనించుకోవచ్చు అదేవిధంగా మొక్క దగ్గర ఉండే కాండం అనేది చాలా బలంగా రావటం పోత సమయంలో పోత అనేది సరైన సమయానికి రావటం పోత రాలిపోకుండా ఉండడం పూత నాణ్యంగా మంచి రంగుతో ఉండడాన్ని మనం గమనించవచ్చు వచ్చిన పోత పిందిగా మారి కాయిగా రావడానికి ఎక్కువ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వచ్చిన కాయలు కూడా బలంగా రావడాన్ని మనం గమనించుకోవచ్చు ఈ సివిడ్ ఎక్స్ట్రాట్ని ఏ ఏ పంటల్లో వాడుకోవచ్చని అని చూసుకున్నట్లయితే అన్ని రకాల పంటల్లోని వాడుకోవచ్చు అదేవిధంగా ఆకుకూరల్లో తోటకూర కావచ్చు పాలకూర కావచ్చు చుక్కకూర కావచ్చు పుదీనా కావచ్చు కొత్తిమీర కావచ్చు ఇలా అన్ని రకాల ఆకుకూరల్లోని మనం ఈ సీవిడ్ ఎక్స్ట్రాని వాడుకోవచ్చు అదేవిధంగా మిర్చి టమాటా ఇలాంటి కూరగాయ పంటల్లో అయితే కనుక ఈ సీవిడ్ వల్ల పూత మరియు కాయ అనేది చాలా నాణ్యంగా వస్తుంది అదేవిధంగా మామిడి లాంటి పండ్ల జాతికి సంబంధించిన పంటల్లో వాడుకునేటప్పుడు పోత అనేది సరైన సమయానికి రావడాన్ని మనం గమనించవచ్చు అదేవిధంగా దీర్ఘకాలిక మండలంలో కనుక చూసుకున్నట్లయితే పోత అనేది ఒకసారి లేట్గా ఉంటుంది ఒకసారి ఎర్లీగా వస్తూ ఉంటుంది పోత అనేది రాలిపోవడం ఇలాంటి సమస్యలు కూడా మనం గమనిస్తూ ఉంటాం ఇలాంటి సమస్యలు లేకుండా ఉండడానికి మనం జాగ్రత్తగా కనుక ఈ సీవీడ్ని వాడుకోగలిగితే పూత అనేది సరైన సమయానికి రావటం పూత రాలిపోకుండా ఉండడాన్ని ఎక్కువ గమనించుకోవచ్చు ఈ సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ని మార్కెట్లో మనకి నాలుగు రకాల రూపాల్లో దొరుకుతుంది ఒకటి పొడి రూపంలో దొరుకుతుంది మరియు గులికల రూపంలో దొరుకుతుంది ద్రవ రూపంలో దొరుకుతుంది మెత్తటి పలుకుల రూపంలో కూడా దొరుకుతుంది ఇవి మార్కెట్లో చాలా రకాల కంపెనీ వాళ్ళు అమ్ముతున్నారు కానీ తక్కువలో ఎక్కడ దొరుకుతుందో చూసుకుని తీసుకోవడం మంచిది ఈ సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ని మన పంట పొలాలకు ఏ విధంగా ఇవ్వచ్చు అని చూసుకున్నట్లయితే సేంద్రియ ఎరువులో అంటే మనకు పశువుల ఎరువులో కానీ కోళ్ళ ఎరువులో కానీ కలుపుకుని వెదజల్లుకోవచ్చు లేదా రసాయన ఎరువుల్లో అంటే డిఏపిలో కానీ కాంప్లెక్స్ ఎరువుల్లో కానీ లేదా సూటి ఎరువుల్లో కానీ కలుపుకుని అదే అదేవిధంగా డ్రిప్ ఉన్న వాళ్ళైతే కనుక ద్రవ రూపంలో దొరుకుతుంది లేదా పొడి రూపంలో దొరుకుతుంది పొడి రూపంలో దొరికితే నీళ్ళల్లో కరిగిన తర్వాత మనం డ్రిప్ ద్వారా అందించుకోవచ్చు ఈ మూడు పద్ధతిలో ఎలాగైనా సరే మీరు మొక్కలకు అందించుకోవచ్చు సేంద్రీయ ఎరువుల్లో ఈ సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ని కలుపుకుని ఏ విధంగా వేసుకోవాలనేది ఇప్పుడు చూసుకున్నట్లయితే సేంద్రియ సేంద్రియ ఎరువు అంటే మనకి పశువుల ఎరువు కానీ కోడి ఎరువు కానీ వానపాముల ఎరువు కానీ వీటిని వీటిలో ఏదో ఒక దానిని నూట యాభై కేజీల నుంచి రెండు వందల కేజీల వరకు తీసుకొని అందులో ఒక కేజీ సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ని మొత్తం అంతా కలిసేలాగా వేసుకొని దాన్ని బాగా కలుపుకున్న తర్వాత మనం రసాయన ఎరువులు ఏ విధంగా వేస్తామో కొద్ది కొద్దిగా ఆ విధంగా వేసుకున్నట్లయితే మొక్కకి కావలసిన పోషకాలన్నీ సేంద్రీయ ఎరువుతో పాటు సీవీడ్లో ఉన్న పోషకాలు కూడా మొక్క కంది మొక్కలు అనేవి నాణ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా రసాయన ఎరువులు వాడేవారైతే కనుక రసాయన ఎరువులు అంటే మనకి డిఏపి కావచ్చు కాంప్లెక్స్ ఎరువులు కావచ్చు లేదా సూర్య ఎరువులు కావచ్చు మీరు ఎంతైతే వేయాలనుకుంటున్నారో వాటిలో ఒక కేజీ సీవిడ్ ఎక్స్ట్రా పొడిని కానీ మెత్తని పలుకులో ఉన్నదాన్ని కానీ గుళికలను కానీ వీటిలో ఏదైనా సరే వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత వెదజల్లుకోవచ్చు లేదా మొక్కల దగ్గర వేసుకోవచ్చు ఈ రకంగా వేసుకున్నట్లయితే రసాయన ఎరువుల ద్వారా వచ్చే బలంతో పాటు సీవీడ్లో దొరికి అన్ని రకాల పోషకాలు మనకి మొక్కలకు అందడం వల్ల మొక్కలు అనేవి ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది ఈ సీవీడ్ని రసాయన ఎరువుల్లో వాడినా లేదా సేంద్రీయ ఎరువులో వాడినా సరే ప్రతి పదిహేను రోజులకి ఒకసారి కనుక ఇచ్చుకున్నట్లయితే సరిపోతుంది అదేవిధంగా సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ని డ్రిప్ ద్వారా ఇచ్చుకునేటప్పుడు ఏ విధంగా ఇవ్వాలని చూసుకున్నట్లయితే మనకి సీవిడ్ అనేది ద్రవ రూపంలో దొరుకుతుంది పొడి రూపంలో దొరుకుతుంది మెత్తని పలుకుల రూపంలో దొరుకుతుంది ఈ మూడు రకాలలో లేదా నాలుగు రకాల్లో ఏ రకానైనా సరే నీటిలో వేస్తే వెంటనే కరిగిపోతుంది కరిగిపోయిన తర్వాత మనం డ్రిప్ ద్వారా వదులుకోవచ్చు ఇప్పుడు మనం డ్రిప్ ద్వారా ఇచ్చేటప్పుడు ఒక ఎకరానికి ఒక లీటర్ కానీ లేదా ఒక కేజీ కానీ పొడి రూపంలో ఉన్నదైతే ఒక కేజీ సరిపోతుంది ద్రవ రూపంలో ఉన్నదైతే ఒక లీటర్ సరిపోతుంది వంద లీటర్ల నీళ్ళల్లో కలుపుకొని ప్రతి పది రోజులకి ఒకసారి చొప్పున ఇచ్చుకున్నట్లయితే సరిపోతుంది ఈ రకంగా ఇచ్చుకున్నట్లయితే మొక్కలు ఎప్పుడు ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది తిగుళ్ళు రాకుండా ఉండడానికి పోత బాగా రావడానికి కాయలు బాగా రావడానికి పంట అనేది నాణ్యంగా ఉండడానికి ఈ సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ని తీసుకోవాలని చాలామంది అనుకుంటారు వాళ్ళకి బయట దొరికే ఫెర్టిలైజర్ షాప్లో దొరుకుతాయి అదేవిధంగా ఆన్లైన్ స్టోర్లో అంటే అమెజాన్ లాంటి స్టోర్లో కూడా మనం దొరుకుతుంది అమెజాన్లోకి వెళ్ళి మీరు సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ అని కొడితే చాలా కంపెనీలు వస్తాయి అందులో తక్కువ రేటీ వస్తాయి ఎక్కువ రేటీ కూడా వస్తాయి కాకపోతే అమెజాన్లో ఉన్న సౌకర్యం ఏంటంటే అర కేజీ నుంచి కేజీ వరకు మనకి తక్కువ క్వాంటిటీలో కూడా దొరుకుతుంది కాకపోతే కాస్ట్ ఎక్కువగా ఉంటుంది అదే గ్రీన్ రైస్ వాళ్ళ దగ్గర మనం తీసుకుందాం అని అనుకుంటున్నట్లయితే కనుక ఎక్కువ మొత్తంలో తీసుకోవాల్సి ఉంటుంది కనీసం ఇరవై ఐదు కేజీలు తీసుకోవాలి ఇరవై ఐదు కేజీలు తీసుకుంటాము అనుకునే వాళ్ళకి తక్కువ రేట్లో దొరుకుతుంది లేదు మాకు ఒక కేజీ అంతకన్నా తక్కువ కావాలి అనుకున్నట్లయితే అమెజాన్ లాంటి సైట్లో తీసుకోవచ్చు ఈ సీవీడ్ని కొనేటప్పుడు కానీ వాడేటప్పుడు కానీ మీకు ఏదైనా డౌట్లు ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదించవచ్చు టెలిగ్రామ్లో ఇన్నోవేటివ్ ఫార్మింగ్ తెలుగు అని ఒక గ్రూప్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఆ గ్రూప్లో మీరు జాయిన్ కావాలనుకుంటే కనుక ఇక్కడ కనిపించే స్క్రీన్షాట్ని మీరు స్కాన్ చేసి జాయిన్ అవ్వచ్చు లేదా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది ఆ లింక్ ద్వారా అయినా సరే మీరు జాయిన్ అవ్వచ్చు అందులో మీకు ఉన్న డౌట్స్ని మేము క్లియర్ క్లారిఫై చేయడం జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్